పేదలకు సెంటు స్థలంలో ఇళ్ళు అంటూ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకానికి సంబంధించి హైకోర్టు షాక్ ఇచ్చింది సెంటు స్థలంలో అంటే నలభై ఎనిమిది గజాల్లో ఒక ఇంటిని ఎలా నిర్మిస్తారు పేద ప్రజలను అంత చులకనగా చూడడం కరెక్టా ఆ ఇంట్లో ఉంటే వాళ్ళ మానసిక పరిస్థితులు ఎలా ఉంటాయి అదొక మురికివాడుగా మారిపోదా అందరితో సమానంగా వాళ్ళు మాత్రం నివసించొద్దా సెంటు స్థలంలో ఇల్లా ఇది ఎలా సాధ్యం అంటూ హైకోర్టు ప్రశ్నించింది సూటిగా ఒక కమిటీని నియమించమని నెల రోజుల్లోగా ఆ నియమించిన కమిటీ మరొక నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని దాని ఆధారంగా పేదలకి కట్టేటటువంటి ఇంటి స్థలం విస్తీర్ణాన్ని పెంచాలని తదుగననుగుణంగా లేఅవుట్లు కూడా మార్చాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది అంటే పేదలకు ఇచ్చే ఇల్లు నలభై ఎనిమిది గజాల్లో ఎలా సాధ్యం పల్లెల్లో సెంటు పట్టణంలో సెంటున్నర స్థలంలో ఇల్లు అంటూ ప్రభుత్వం పథకం తీసుకొచ్చింది దీనికి సంబంధించి ఇప్పటికే చాలా చోట్ల లేఅవుట్లు వేసారు స్థలాలు కేటాయింపులు అన్నీ కూడా మనం చూసాం కానీ ఇది చాలా దారుణం పేదల్ని పేదలుగా ఇంకా పేదలుగా దిగజార్చడం కాక సెంటు స్థలంలో ఇల్లు ఎలా సాధ్యమంటూ హైకోర్టు సూటుగా ప్రశ్నించింది సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఈ తీర్పు మీద స్టే కోసం డివిజన్ బెంచ్కి ఈరోజు హౌస్ మోషన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తే అప్పీల్ స్వీకరణకు కూడా కోర్టు నిరాకరించింది దీంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అప్పుల విషయంలో రాష్ట్ర గవర్నర్ ఒకవేళ అప్పులు చెల్లించడంలో ఆలస్యమైనా డిఫాల్ట్ అయినా రాష్ట్ర గవర్నర్ మీద నేరుగా నోటీసులు ఇచ్చుకోవచ్చు కేసులు నమోదు చేయొచ్చు అంటూ చేసిన అగ్రిమెంట్ను కూడా రాష్ట్ర హైకోర్టు తప్పుపట్టింది గవర్నర్కి ఇమ్యూనిటీ ఉంటుంది రాష్ట్రపతికి కానీ గవర్నర్కి కానీ ఇమ్యూనిటీ ఉంటుంది అలాంటి రాజ్యాంగబద్ధమైనటువంటి సార్వభౌమ ఇమ్యూనిటీని రక్షణని మీరు ఎలా కాదంటారు అప్పుల కోసం అందులో రాశారు అగ్రిమెంట్లో విశ్వభూషణ్ హరి హరిచందన్ గారి పేరు అంటే ఎప్పటికీ ఆ పేరే ఆయనే గవర్నర్గా ఉంటారా ఇది ఎలా సాధ్యం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అప్పులు తీసుకుంటారా అంటూ కూడా హైకోర్టు ప్రశ్నించింది ఈ రెండు అంశాల మీద ఈరోజు డిబేట్ డిబేట్లో పాల్గొనడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారప్రది డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారప్రంది జీవి రెడ్డి ఉన్నారు హైకోర్టు ప్రముఖ న్యాయవాది ఉమేష్ చంద్ర గారు ఉన్నారు అందరికీ నమస్కారం ముందుగా సుధాకర్ రెడ్డి గారు సో ఇంటి గుట్టు ఏదో రచ్చకెక్కినట్టుగా పేదలకిస్తామన్న ఇంటికి సంబంధించిన ఈ గుట్టుని హైకోర్టు ఛేదించింది సో ప్రస్తుతానికి ఆ నిర్మాణాలు నిలిపివేయాలని ఓ కమిటీ నియమించాలని ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా విస్తీర్ణాన్ని పెంచాలని తర్వాత ప్రొసీడ్ అవ్వాలని మధ్యంతరు ఇచ్చింది సో మీరేమంటారు సరే ఇది కోర్టు తీర్పుని స్వాగతించడం కాదండి గౌరవించాలి ఆరాధించాలి అభిమానించాలని తొలి నుంచి మేము చెప్తున్నామండి ఈ ఇల్లు పనికిరావు ఒక సెంటులో గొర్రెలు కూడా వేయరండి నేను నేను పల్లెటూరు మిగతా ఇద్దరు ప్యానెల్లో ఉన్న వాళ్ళకి తెలియకపోతే నేను పల్లెటూరు నుంచి వచ్చిన గొర్రెల మందకి షెడ్ వేయాలన్నా మూడు నాలుగు సెంట్లలో వేస్తారు చుట్టూ కంచి వేసి ఒక సెంట్ అంటే నాలుగు వందల ముప్పై ఐదు అడుగులండి స్క్వైర్ ఫీట్ వస్తుంది ఒకవేళ చుట్టూ కాంపౌండ్ అంటే ఇంకేమీ మిగలదు బాత్రూమ్ ఎక్కడ మంచం ఎక్కడ లేదా బెడ్రూమ్ ఎక్కడ కిచెన్ ఎక్కడ ఎక్కడ ఉంటుందండి అన్నింటిలో ఒకటే పెట్టారు అంటే ఇది స్లమ్ ఏరియాల్లో దాదాపుగా బొంబాయి లేదా ఢిల్లీ లాంటి కొన్ని ఏరియాలో స్లమ్ ఏరియాస్ ఉంటాయి చాలా గుహల్లాగా ఆ ఇంట్లోనే కింద ఒక మంచం వేసి పైన ఒక ఆరా దాదాపుగా మనం ట్రైన్ లో మూడు బెడతలు ఉంటాయి చూడండి అలా వేసుకొని పడుకునే దౌర్భాగ్య స్థితి కొన్ని చోట్ల హాస్టల్ అలా పెడుతుంటారు అందుకనే తెలుగుదేశంలోనే వాళ్ళ ఎమ్మెల్యేనే చెప్పేవి శోభనాయనిక పనికిరాని ఇల్లు అని అంత గుహల్లో ఉంటే అనారోగ్యం తప్పకుండా వస్తుంది అంటే మనకి చుట్టూ ఖాళీ స్థలం ఉండదు కాంపౌండ్ ఉండదు కిటికీలు ఉండవు కిటికీలు పెట్టుకున్నా కూడా పక్కన ఒక ఇల్లు ఉంటది లేదా ఇంట్లో మాట్లాడితే పక్కింటోడికి తెలుస్తుంది ఏ మాత్రం లేకుండా ఆ గుహల్లో వేస్తే దాదాపుగా మనం ఏదైనా వస్తువులు వేసేస్తుంటాం కొన్ని చోట్ల గోడౌన్స్ లాగా అంటే జనాల్ని అందులో తోసేసి బయట తాళం వేసేస్తే ఒక్కొక్క చచ్చిపోతారండి కరెంట్ అది పోతే ఫ్యాన్ ఎక్కడ అసలు ఏమీ లేకుండా ఇలాంటి ఇల్లు నరక్క ప్రాయంగా ఉంటది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండే ఇల్లు ప్యాలెస్ లాగా ఉండాలి ఎన్ని గదులు ఉండాలి ఆయనకి కానీ పేదలు ఒకే ఒక గదిలో మంచం అంటే మంచం వేసుకునే శక్తి కూడా లేని వాళ్ళని అసలు కాళ్ళు తగులుతాయి చిన్న గదులు అంటే మనం మూడు గదులు పెట్టుకోవాలనుకోండి కిచెన్ ఒకటి హాల్ ఒకటి ఇంకొక బెడ్రూమ్ అలా మార్చే వీలు లేదు అలా చేస్తే కాళ్ళు చాపుకొని కూడా పడుకోలేము అరలు పెట్టుకొని దొంతర్ల మీద పడుకోవాలి భార్య ఒక చోట భర్త ఒక చోట పిల్లలు ఒక పైన అంటే కొన్ని చోట్ల జపాన్లో కూడా ఇలా ఉంటాయంటే స్థలాలు దొరక్క ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఎవరు ఇళ్లలో ఉండకూడదండి మనం ఎక్కడైనా కనీసం మూడు సెంట్లు లేకుండా ఆ ఇల్లు నివాసయోగ్యం కాదు అని ఎప్పటి నుంచో తెలిసండి మనం అపార్ట్మెంట్స్ కూడా అతి తక్కువ అపార్ట్మెంట్స్ ఎస్ఎఫ్టీలు చూస్తుంటాం ఒక వెయ్యి ఎస్ఎఫ్టీ ఉంటే కూడా ఒక మూడు సెంట్లు అని మూడు సెంట్లు కూడా లేకుండా ఎక్కడ ఏ గది ఏ ఇల్లు ఉండదు ఎవరు దీనికంటే స్లమ్ ఏరియా అనే మేలు కదండి అక్కడ కనీసం బయట గాలి ఇదన్నా వస్తుంది అందుకని గుడిచెల్లో జీవితం చేసే రోజుల్లో ఇంకా బాగా ఆరోగ్యంగా ఉంది ఎందుకంటే గుడిసెల్లో పక్కన గాలి వచ్చే అవకాశాలు ఉంటాయి ఇవి గాలి వెలుతురు కూడా రాని ఈ కొట్టాల్లాగా లేదంటే ఈ షెడ్లు లాగా ఈ షెడ్లల్లో జనాన్ని జీవింపజేయడం అంటే నరకాన్ని వాళ్ళకి చవి చూపడం అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి లేదా ప్రభుత్వంలోనూ ఎవరికి అర్థం కాలే కోర్టు చాలా గొప్ప తీర్పు చెప్పిందండి ఇది అసలు ఆపేయడం ఇది ఎప్పుడో చేసిండీ అట్లాంటి ఇల్లు కూడా ఎక్కడెక్కడో చెరువుల్లో నీళ్లున్న చోట ఆవు భూముల్లో కొండల్లో కోనల్లో ఎక్కడెక్కడ ఇచ్చి మొత్తం ప్రభుత్వ సొమ్మునంతా కూడా ఈ ఏదో ఒక జాతర చేసినట్టు చేసి వాళ్ళకి నివాసానికి పనికిరాదు కొని ఆ డబ్బు పనికిరాదు ఊరికే సిమెంట్ అంటే వీళ్ళ సిమెంట్ కొనుక్కోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి సిమెంట్ అవన్నీ తీసుకొని వాళ్ళు సిమెంట్ అమ్ముకునే కార్యక్రమం తప్ప సమాజానికి కానీ పేదలకు కానీ ఇది హితువు కాదు ప్రభుత్వం చాలా చక్కటి సారీ కోర్టు అండి కోర్టు చక్కటి తీర్పిచ్చింది ఆ తర్వాత మీరు అన్నట్టు లోట్లకి గవర్నర్ పేరు పెట్టేవండి అది బుద్ధి ఉందా అండి అంటే మనం మీరు అన్నట్టు సావంత్ అంట సార్వభౌమాధికారం ఉంటుంది గవర్నర్కి అంటే మనకి రాష్ట్రానికి అధికారాలు ఉంటే కేంద్రానికి సార్వభౌమాధికారం ఉంటుంది ఆ సార్వభౌమాధికారమే రాజ్యానికి మూలం ఆ సార్వభౌమాధికారాన్ని ఎవరైతే చలాయిస్తారో ఆ సార్వభౌమాధికారిని అప్పులు పాలు చేసి ఆయన కోర్టులకు చుట్టూ తిరగాలన్నది పెడితే అసలు ఆ అగ్రిమెంట్ చేసిన వాళ్ళు ఎవరు ఇంత సాధారణ పరిజ్ఞానం లేకుండా అప్పులు ఇచ్చిన వాళ్ళు ఎవరంటే కూడా వాళ్ళని కూడా మనం చర్చించాలని అదే గవర్నర్ కొన్నాళ్ళు ఉంటారు పోతుంటారు కాబట్టి ఒక పేరు పెట్టి పలానా వ్యక్తి అప్పుకి హామీ అను ఈయన మేము కట్టబోతే ఈయన కడతాడని ఎవడండి అంటే మనకి ఐఏఎస్లు లేదా పెద్ద పెద్ద అధికారులకు కామన్ సెన్స్ లేదా అగ్రిమెంట్ చేసే వాళ్ళకి జ్ఞానం లేదా ఇవన్నీ చూస్తే ఎక్కడో తేడా కొడుతున్నాను ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అన్ని అవకతవకలు అడ్డుగోలు వ్యవహారాలు కేవలం ఆయన పదవి ఉంటే చాలు మిగతా వాళ్ళు ఎక్కడైనా పోవాలనుకుంటున్నారు కాబట్టి ఈ కోర్టు జడ్జిమెంట్ అందరూ స్వాగతిస్తామని ఎస్ సార్ ఉమేష్ చంద్ర గారు చెప్తారు ఆ జడ్జిమెంట్ గురించి ఉమేష్ గారు గారు గవర్నమెంట్ ఈ పాలసీ ఇంప్లిమెంట్ చేయడం కోసం అండి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు సో సరే ఐఆర్ నాట్ గోయింగ్ టు ది ఇంటెంట్ ఆఫ్ ది పాలసీ అండి పాలసీ ఇంటెంట్ ఏంటి అని దాన్ని లోపలికి వెళ్ళదలుచుకోలేదు కానీ అసలు పాలసీ ఎందుకు అది ఫ్లాడ్గా అయింది ఎందుకు ఇప్పుడు కోర్టు కుడ్ నాట్ పాస్ ది మాస్టర్ ఆఫ్ లీగల్ కుటీనే అంటాం సో లీగల్ లా రిలేటెడ్ వాటిల్లో ఎందుకు అది పాస్ కాలేపోయింది మస్టర్ మాస్టర్ అని చెప్పడానికి ఇక్కడ రెండు ఇంపార్టెంట్ జివోస్ ఉన్నాయి మూర్తి గారు టూ ఇంపార్టెంట్ జీవోస్ ఒకటి ఎంఎస్ నెంబర్ త్రీ సిక్స్టీ సెవెన్ ఇప్పుడైతే నైన్టీన్ ఎయిట్ టూ థౌజండ్ నైన్టీన్ నాడు ఆ జియోని ఇష్యూ చేయడం జరిగింది అదేవిధంగా ఇంకో జియో ఉందండి ఎంఎస్ నెంబర్ ఫోర్ ఎయిటీ ఎయిట్ ఇది సెకండ్ డిసెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ నాడు ఈజీ వన్ ఇష్యూ చేయడం జరిగింది ఇప్పుడు వీటిలో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్ అనేది నేను చెప్తాను నేను వివరించే ప్రయత్నం చేస్తాను గారు ఫస్ట్ ఏదైతే ఈ జియో ఉందో ఎంఎస్ నెంబర్ త్రీ సిక్స్టీ సెవెన్ ఏదైతే కోర్టు అంటే పార్షల్లీ సాటిస్ఫైడ్ చేసింది కంప్లీట్లీ కాదు ఇన్ రిఫరెన్స్ ద చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ సబ్మిటెడ్ ద డ్రాఫ్ట్ పాలసీ గైడ్లైన్స్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్ హౌస్ సైట్ పట్టాస్ ఆర్ హౌస్ యూనిట్స్ ఫర్ ఆర్డర్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇదొకటి దీని తర్వాత మెయిన్ ఇంకొక ఇంపార్టెంట్ జియో ఏదైతే ఉన్నదో ఫోర్ ఎయిటీ ఎయిట్ జివో అది కూడా ఏం చెప్తుంది అనేది వివరించే ప్రయత్నం చేస్తుందండి ఫోర్ ఎయిటీ ఎయిట్ జీవో అనేది దీన్ని పార్షియల్లీ సాటిస్ఫైడ్ చేసింది కోర్టు దీనిలో ఏం చెప్తుందంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినవి టూ త్రీ పాయింట్స్ ఉన్నాయి మూర్తి ఫస్ట్ది కోర్ట్ అభిప్రాయపడింది ఇది ఓన్లీ విమెన్కి అలాట్ చేయడం జరిగిందండి అంటే ఓన్లీ అంటే వాళ్ళు వాళ్ళు ఏం అభిప్రాయపడ్డారు మహిళల పేరుతో మహిళల మహిళల పేరుతో ఇవ్వటానికి మాకు అభ్యంతరం లేదు కానీ కానీ మహిళల పేరుతో మాత్రమే ఇవ్వటానికి మాత్రం మేము అభ్యంతరం ట్రాన్స్జెండర్ని కానీ అలాగే మే మేల్ కమ్యూనిటీని కానీ వాళ్ళని కూడా మీరు కన్సిడరైజేషన్లోకి తీసుకొని హౌస్ మీరు ఇవ్వాలి హౌస్ పట్టాస్ కానీ మీరు ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పడం జరిగింది అది వన్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే మృతి గారు ఎప్పుడన్నా గవర్నమెంట్ ఒక పట్టా ఇష్యూ చేసినప్పుడు ఆ గవర్నమెంట్ ఏ ఏ ఇంట్రెస్ట్ ఇష్యూ చేస్తుంది బేసికలీ ఈ హౌస్ వాళ్ళకు ఉండాలి అని ఇంట్రెస్ట్ ఇష్యూ దాంతో ఇష్యూ చేస్తుంది సరే ఒక సెంట్ ఇచ్చారా వన్ అండ్ హాఫ్ సెంట్ ఇచ్చారా దాని గురించి డిస్కషన్లోకి వచ్చినప్పటికీ సో మెయిన్ ఏ ఏ పర్పస్ కోసం ఇస్తారు ఆ హౌస్ ఏదైతే వాళ్ళకి ఇస్తారో వాళ్ళ లైఫ్ లాంగ్ ఆ హౌస్లో వాళ్ళు ఉండాలి అన్న పర్పస్ మీద ఇస్తారు దాన్ని డిఫీట్ చేస్తూ ఏం తీసుకొచ్చారంటే వీళ్ళు ఇక్కడ పర్టిక్యులర్ జిఓఎంఎస్ నంబర్ ఫోర్ ఎయిటీ ఎయిట్లో ఒక ఇంపార్టెంట్ తీసు క్లాజ్ తీసుకొచ్చారండి గైడ్ లైన్స్లో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ పీరియడ్ ఇన్ కేస్ ఆఫ్ పర్సనల్ ఎక్సిజెన్సీ పర్సనల్ ఎక్సిజెన్సీ పర్సనల్ ఎమర్జెన్సీ బెనిఫిషరీ కెన్ సెల్ ది ప్లాట్ ది సబ్ అండ్ సబ్ షెల్ షెల్ హానర్

మేము హౌస్ సైట్స్ ఇస్తున్నాము ప్ర కొంతమంది బీద బీద వర్గాలకి విమెన్కి సంబంధించిన వాళ్ళకి మేము హౌస్ సైట్ ఇస్తున్నాము వాళ్ళు దానిలో ఉండి వాళ్ళు ఏదైతే వాళ్ళకి ఇల్లు లేదన్న ఫీలింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా తీసేవచ్చు ఆ ఇంట్లో వాళ్ళ జీవితాంతం బతకచ్చు అని మీరే చెబుతూ ఒక పక్క ఇంకో పక్క ఇది మీరు అమ్ముకు మీరు ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత అమ్ముకోవచ్చు అని చెప్పేదాన్ని కోర్టు తప్పు పట్టిందండి ఎందుకంటే మీరు గవర్నమెంట్ కనుక ఒక గవర్నమెంట్ ల్యాండ్ని ఐడెంటిఫై చేసి ఒక గవర్నర్ ఒక సబ్ కలెక్టర్ గారు కానీ లేదా లో లోకల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎమ్ఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఒక గవర్నమెంట్ ల్యాండ్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఒక పర్టికులర్ పర్పస్ కోసం ఇచ్చిన తర్వాత ఆ తర్వాత ఆ పర్పస్ని డిఫీట్ చేస్తూ ఎందుకంటే మీరు ఇచ్చిన దేనికి ఇల్లు పట్టాలు ఆ ఇంట్లో ఉంటారని ఆ ఇంట్లో ఉండాలని ఉంటారని జీవితాంతం వాళ్ళ ఇంట్లో ఉండాలి దాన్ని డిఫీట్ చేస్తూ ఫైవ్ ఇయర్స్ తర్వాత మీరు అమ్ముకొని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అట్ ద సేమ్ టైం మీరు అమ్ముకుంటే మీ పర్సనల్ ఎక్సిజెన్సీ వచ్చి అండి నాకు ఏమన్నా ఎమర్జెన్సీ వచ్చింది అమ్ముకుంటే ఇంక ఫ్యూచర్లో మీకు ఎవరు అనేది పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ దట్ ఈజ్ కంప్లీట్లీ ఫ్లాడ్ అని అభిప్రాయపడటం జరిగింది అలాగే కోర్టు ఎక్స్ప్రెస్ చేసిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను వినిపిస్తాను మూర్తి గారు చాలా ఇంపార్టెంట్గా ఎందుకంటే ఈ మన ఏదైతే ఈ ఒక సెంటు వన్ అండ్ హాఫ్ సెంటు ఏదైతే ఇచ్చిందో దానికి సంబంధించి కోర్టు ఏం అనేది సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ కంక్లూజన్స్లో కోర్ట్ ఏం డ్రా చేసింది అనేది కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తాను

ఫైర్ సేఫ్టీ అడిక్వేసీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ ఫెసిలిటీస్ టు డ్రైన్ అవుట్ సల్లేజ్ వాటర్ ఇస్ టు బి ఎగ్జామిన్ బై ది స్టేట్ బిఫోర్ ఇన్సిస్టింగ్ ది అలాటీస్ టు కన్స్ట్రక్ట్ హౌస్ ఇన్ ది సైట్ ఎలాటెట్ టు దెమ్ నో సచ్ స్టడీ వాస్ టేకెన్ అప్ బై ది స్టేట్ ఇల్ డేట్ అంటే మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ ఒక హౌస్ కట్టి యాభై ఒక అంటే నలభై ఎనిమిది గజాలు నలభై ఎనిమిది గజాల్లో మీరు హౌస్ కట్టి వదిలే ఎట్లా ఈ హౌస్ పక్కన ఇంకో హౌస్ కడుతున్నారు ఆ హౌస్ పక్కన ఇంకో హౌస్ కడుతున్నారు ఇట్లా క్లస్టర్ ఆఫ్ హౌసెస్ని మీరు బిల్డ్ చేస్తున్నారు దాని ద్వారా వచ్చే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఏముంటుంది దాని ద్వారా వచ్చే డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి దాని ద్వారా ఇంటి ఇల్లు పక్కన ఇల్లు కడితే వాళ్ళకి వెంటిలేషన్ రాకపోతే దాని ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి సో అవన్నీ కూడా మీరు ఫైర్ యాక్సిడెంట్ అయితే ఫైర్ సేఫ్టీ మెకానిజం ఎక్కడ ఉంది సో ఫైర్ యాక్సిడెంట్ ఒక ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయినా లేదా ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అయినా మిగతా ఇల్లు అన్ని ఆ క్లస్టర్లో ఉన్నీళ్ళన్నిటికి ఇంపాక్ట్ అవుతుంది కదా మరి ఈ అనాలిసిస్ అన్నీ చేయకుండా ఏదైతే గ్రాస్ రూట్ అనాలిసిస్ ఏదైతే ఉందో ఇదన్నీ చేయకుండా మీరు ఈ విధంగా ఒక ఇల్లు పక్కన ఒక ఇల్లు ఇలా జీరో ఈ సెంట్స్ ఇది హాఫ్ సెంటు వన్ అండ్ హాఫ్ సెంటు మీరు అలాట్ చేసి ఉన్నారు సెంట్ చేసి ఇవ్వడం ఎంతవరకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ డిస్కషన్లో వచ్చిన పాయింట్ ఏంటంటే గారు ఇది గవర్నమెంట్ పాలసీ డెసిషన్ గవర్నమెంట్ పాలసీ డెసిజన్లో మనకు సపరేషన్ ఆఫ్ పవర్స్ అనే డాక్టరీని ఒకటి ఉంది అంటే లెజిస్లేచర్కి లా అండ్ యాక్టింగ్ పవర్ ఉంది ఎగ్జిక్యూటివ్కి లా ఇంప్లిమెంటింగ్ పవర్ ఉంది జుడిషియరీకి లా ఇంటర్ప్రిటింగ్ పవర్ ఉంది దట్ బీయింగ్ దట్ బీయింగ్ సెడ్ ఇది ఎగ్జిక్యూటివ్ పాలసీ డెసిషన్ కదా ఏ విధంగా కోర్స్ ఇంటర్వ్యూని అవుతాయి ఇందులో అనేది కూడా ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ సైడ్ వచ్చినట్టుంది దాన్ని కూడా జడ్జి గారు చాలా ఇంటెలిజెంట్ గా అడ్రస్ చేశారండి ఇఫ్ ది కోర్ట్ ఫైన్స్ దాలసీ ఆఫ్ ఎనీ ఫండమెంటల్ రైట్ హక్కులు ఉల్లంఘించేలా ఉంటే ఖచ్చితంగా మేము ఇంటర్వ్యూని అవుతాము ఇంటర్వ్యూని అయితే ఏ విధంగా అయితే ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించిందో వాటిని మేము సాటిస్ఫైడ్ చేస్తాం ఏ ప్రొవిజన్స్ అయితే ఉల్లంఘించే వాటిని సాటిస్ఫైడ్ చేస్తాము అని చెప్పడం జరిగింది ఏదైతే నవరత్నాలు పేదలకు అందరికీ ఇల్లు అనేది ఏదైతే ఉందో అది రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఇరవై ఒకటి అధికారణం ఇరవై ఒకటి అంటే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అంటే జీవించే హక్కు స్వేచ్ఛగా బతికే హక్కుని అది కాలరాస్తుంది అని కూడా కోర్టు భావించడం జరిగిందని భావించ భావించి ఈ విధంగా ఈ జడ్జిమెంట్ నేను రాసుకుంటూ రావడం జరిగింది ఫైనల్గా ఆయన చెప్పింది ఏంటంటే బేసికల్ ఫైనల్ వర్డ్స్ నేను చెప్తుంది ఈ పర్టికులర్ జడ్జిమెంట్లో వచ్చింది ఏంటంటే హాన్రబుల్ జస్టిస్ గారు ఇచ్చింది

కన్స్ట్రక్షన్ షెల్ నాట్ బి ప్రొసీడెడ్ ఇన్ ద ఇన్ ద ల్యాండ్ అలాటెడ్ టు ది బెనిఫిషియరీ అండర్ ది స్కీమ్ ఇల్ల కంప్లీట్ కొనసాగించొద్దు కొనసాగించవద్దు అంటే ఆపేటం పేటెంట్ జరిగింది సరే దీని మీద మీరు చెప్పినట్టు చెప్పినట్టు డివిజన్ బెంచ్ కు వెళ్ళడం జరిగింది హౌస్ మోషన్ పిటిషన్ వెళ్ళడం జరిగింది దాని అలో చేయాలి సో చిన్న బ్రేక్ తీసుకుందాం అండి బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం వెల్కమ్ బ్యాక్ సో జీవి గుడ్ ఈవినింగ్ మోజరీ మనకు రెండు వేల పంతొమ్మిది జూన్ నెలలో ఒకటి ఇన్సిడెంట్ జరిగింది గుర్తుంటుంది మీకు ఏంటంటే ప్రజావేదికను కూల్ చేశారు ఎందుకు కూల్ చేశారు నది పక్కన ఉంది నిబంధనల ప్రకారం లేదు నీళ్ళు వస్తే దాంట్లో పరిస్థితి ఏంటి ఏది కట్టిందే గవర్నమెంటే కట్టింది గవర్నమెంటే కూల్ చేసింది దాంట్లో జనాలు ఉన్నారు పగడిపోటు ఏదైనా పెట్టుకుంటే మీటింగ్లు పెట్టుకుంటారు ఫ్యామిలీస్ ఉండవు దాంట్లో సో ఆ రోజు గవర్నమెంట్ చెప్పిన లాజిక్ ప్రకారం ఈరోజు కోర్టు చెప్పిన లాజిక్ మ్యాచ్ అవుతుంది ఏంటి ఇంకా ఇంకా మిగతా అంశాలు కూడా చాలా సృశించింది కోర్టు సో అయితే ఈ తీర్పు వచ్చిన తర్వాత కొంతమంది ఆర్గ్యుమెంట్ ఏంటంటే గతంలో ఇందిరాగాంధీ గారి టైంలో ఇచ్చింది తాటాక్ గూడ్సెలే కదా అవి చిన్నవే కదా అన్నారు కరెక్టే గతం ప్రభుత్వాలు కూడా ఇచ్చినవి చిన్నవి ఇచ్చారు అది కరెక్టే బట్ మొదటి గమనించ గమనించాల్సింది ఏంటంటే లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతుంది పంతొమ్మిది వందల డెబ్బై నోటి ఈరోజు లేవు దాని ప్రకారమే కోర్టు తీర్పులు కానీ లేకపోతే మన జీవన ప్రమాణాలను పెరిగింది దాని ప్రకారం మార్చుకుంటూ పోతాం ఒకప్పుడు మీరు తాటాకులతోటి చిన్న గుడిసె కట్టిన కూడా పక్కన మొత్తం ప్రాంతం అంతా ఖాళీగా ఉండేది స్వచ్ఛమైన గాలి వచ్చేది బాగుండేది పొల్యూషన్ లేదు ఇప్పుడు అలా కాదు అప్పుడు ఏదన్నా మనకు వాస్తవం చెప్పాలంటే మరుగుదొడ్లు అంటే ఎక్కడ చెరువు కట్టే వెళ్ళేవాళ్ళు బయటికి వాస్తవం చెప్పాలంటే బట్ ఈరోజు ఆ పరిస్థితి అది కాదు ఇంట్లోనే ఎందుకంటే స్థలం అలాంటిది మరి అలాంటి స్థలంలో మీరు ఒక సెంట్ అంటే నాలుగు ముప్పై రెండు స్క్వేర్ ఫీడ్స్ అడుగుల్లో దాన్ని కాంపౌండ్ వాళ్ళు తీసేసి ప్లింత్ ఏరియా తీసేసి మొత్తం పోతే నీ కార్పెట్ ఏరియా ఎంత వస్తుంది దాంట్లో బాత్రూము కిచెను హాల్ బెడ్రూమ్ వస్తే ఎక్కడ ఎలా ఉంటుంది బెడ్రూమ్లో పడుకుంటే హాల్లో కాళ్ళు వస్తాయి హాల్లో ఉంటే బెడ్రూమ్లో లో కనిపిస్తుంటారు అంతా అక్కడక్కడ తిరుక్కోవాలి సో ముప్పై లక్షలు మేము ఇచ్చాము నెంబర్ అని చెప్పుకున్న దానికంటే దాన్ని పదిహేను లక్షలు ఇచ్చి ఇంకొంత పెద్దగా గడితే ఉపయోగపడుతుంది కదా ఇల్లు అనేది గారు లైఫ్ టైం ఇదేదో స్కీమ్ మాదిరి ఈ నెల ఇచ్చి ఇంకొక నెల ఇంకోటి ఇచ్చేది కదా వస్తువుల మాదిరి కాదు ఇల్లు అనేది లైఫ్ టైం ఉండేది మరి జీవితాంతం ఉండాల్సిన ఇల్లు మీరు కట్టేటప్పుడు ఆడంబరాలకు పోయి మేము నెంబర్ ఇంత ఇచ్చామని చెప్పుకునే దానికంటే కూడా క్వాలిటీది ఇవ్వండి ఎవరు కాదంటారు అసలు ఇల్లు కాన్సెప్టే పేదవాడికి ఆత్మగౌరవం రెండోది ఇప్పుడు ఇందులో ఆత్మగౌరవం ఉండదు ఆత్మగౌరవం మీరు అన్నది రెండో అంశం ఏంటంటే ఇంట్లో ఉండేది ఒకేస్తే బయటకు వచ్చిన తర్వాత పరిసరాల ప్రాంతాలు ఎలా ఉండదని కూడా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఇన్లెట్ వాటర్ ఇవ్వాలి అవుట్లెట్ డ్రైనేజీ డ్రైనేజీని బయటకి తీసుకెళ్ళాలి బయటకు వస్తే కనీసము టెన్ ఫీట్ రోడ్డు ఉండాలి కదా అదే అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ టెండర్ అని తిరగాలి రావడానికి ఉండాలి కదా అదేవిధంగా గొ మా గొప్ప మన గొప్ప కోసం అని చెప్పేసి కాలనీలను జగనన్న కాలనీలు అనే ఏదో పేరు పెట్టుకున్నది మీరు తప్పేం లేదు పేరు ఒకేసారి నాలుగు ఇల్లు మూడు వేలు ఇళ్ళు చూడడానికి ఎలా ఉండదు పెద్ద కాలనీ లెక్క కనపడుతుంది మరి అంత కాలనీ ఉన్నప్పుడు దాని తగ్గట్టు ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కదా ఇదే వైసీపీ పార్టీ అమరావతిలో ఆ రోజు అంత పెద్ద రోడ్లు వేసి అంత చేస్తున్నా కూడా ఎన్జిటికి వెళ్ళారు కదా వీళ్ళు నేషనల్ గ్యారెంటీ ట్రిబ్యునల్కి వెళ్ళేసి దాదాపు రెండు సంవత్సరాలు ఆపారు మర్చిపో గుర్తుందా ముచ్చు గారు మీకు దాదాపు నాకు తెలిసి వన్ ఇయర్ టెన్ మంత్స్ ఆపారు ఏది కన్స్ట్రక్షన్ దాన్ని బాగా ఆలస్యమైంది ఆలస్యమైంది తర్వాత మళ్ళీ దాన్ని కూడా బ్లేమ్ చేశారు ఏం కట్టలేకపోయారని చెప్పేసి మళ్ళీ వీళ్ళే ఆపారు వాళ్ళే బ్లేమ్ చేశారు అంటే మరి అంత రెండు వందల ఫీట్లు నూట యాభై ఫీట్లు అన్ని పెద్ద రోడ్లు పెట్టి అంత ప్రీప్లాన్డ్గా ఇంటర్నేషనల్ ఆర్కిటెక్ట్స్ వచ్చి పెద్ద పెద్ద ఎల్ఎన్టీ లాంటి కాంట్రాక్టర్లు వచ్చి చేస్తున్న వర్క్కే ఎన్జిటికి వెళ్ళి ఆపి ఇది సరిగా లేదన్నప్పుడు ఈరోజు మీరు ఏం చేస్తున్నారు లోకల్ కాంట్రాక్టర్స్ లేకపోతే వాళ్ళనే కట్టుకోమంటున్నారు ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఈరోజు కోర్టు కూడా అడిగింది ఏంటంటే ఆపమని చెప్పిన ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ ఫిల్ఫిల్ చేసి కట్టమనేది అంటే దాని అర్థం పర్మినెంట్గా ఆపమనేది కాదు సరిచేసి ఎక్కువ సరిచే కట్టమ సో ఈరోజు మిస్అండర్స్టాండింగ్ ఏమైందంటే ప్రజల్లోకి వెళ్ళింది ఏంటంటే కొంతమంది వైసీపీ వాళ్ళకు కూడా ఈ కోర్టులు అన్నిటికి అడ్డుపడతాయా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో లేకుండా అడ్డుపడతాయి దయచేసి అర్థం చేసుకోండి కోర్టులు అడ్డుపడింది ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో వాళ్ళ ఉపయోగం కోసమేను వీలైతే ఎక్కువండి లేకపోతే ఆ సెంటులో కట్టినా కూడా అట్లీస్ట్ బయట పరిసరాలు ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్డు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ కొంచెం కంఫర్ట్గా ఇవ్వండి అది సరిగా లేదు దాన్ని చేయండి సరి చేయడానికి మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి అది సబ్మిట్ చేయమని అడిగింది అంతేకాని దాన్ని పర్మినెంట్గా ఆపడము లేకపోతే వేరే ఉద్దేశం కాదు దాన్ని ఒకటి అర్థం చేసుకోవాలి ప్రతిదీ ఎందుకంటే కోర్టుల మీద నెపం వేయటం అలవాటు అయిపోయింది కాబట్టి ఇది ఒక అంశం రెండో అంశం వచ్చేసరికి ఈరోజు మీరు తీసుకున్న దాంట్లో ఇంతకుముందు కూడా చాలాసార్లు డిస్కస్ చేసాం అప్పులు తెచ్చినప్పుడు సావిరిన్ గ్యారంటీని తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది అయితే ఇది ఎక్కడ జరిగిందంటే మూర్తిగాడు రెండు వేల ఇరవై ఆగస్టులో స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అని ఒక కంపెనీని ఫామ్ చేశారు దేనికంటే అది పర్టికులర్గా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు కార్పొరేషన్ ద్వారా అప్పులు తేవడం కోసం అది పెట్టడం జరిగింది పెట్టి రెండు వేల ఇరవై నవంబర్లో జివో ఎంఎస్ నెంబర్ నైంటీ టూ అని ఒక జివో ఇచ్చి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పులు తేవడం జరిగింది అయితే అప్పులు చేసేటప్పుడు బ్యాంకర్లకి అగ్రిమెంట్ ఎంటర్ అయ్యారు అగ్రిమెంట్ ఎంటర్ అయ్యారు ఆ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యి ఏం చేశారంటే అగ్రిమెంట్ ఎంటర్ అయ్యేటప్పుడు రెండు పాయింట్లు అగ్రిమెంట్ ఏ ఎవరైనా ఎంటర్ అవ్వాల్సిందే అయితే అందులో రెండు పాయింట్ ఏంటంటే అబ్జెక్షనబుల్ పాయింట్స్ ఏంటంటే గారు ఒకటి వచ్చేసేట్లకి అప్పు మీరు ఎలా తీరుస్తారంటే రాష్ట్ర ఆదాయాన్ని భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టడమే కాకుండా వచ్చే ఆదాయాన్ని ముందు బ్యాంకుకి వెళ్ళి మీ అప్పు ఈఎంఐ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ని మీరు తీసుకున్న తర్వాత బ్యాలెన్స్ డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పేసి ఒక ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది ఒకటి తాకట్టు పెట్టారు తాకట్టు పెట్టినా కూడా నమ్మకం లేకపోతే బ్యాంకు వాళ్ళు దాన్ని ఎస్క్రో అకౌంట్ అంటారు ముందు ఖజానాకు రావాలి యాక్చువల్గా అయితే ఎనీ మనీ కన్సాలటి ఫండ్కి రావాలి ఆర్టికల్ టూ సిక్స్టీ వన్ ప్రకారం ఇట్స్ ఎ క్లియర్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ కాన్స్టిట్యూషన్ ముందు కన్సాలట్ ఫండ్కి వచ్చిన తర్వాత ఆ నుంచి అప్రాపరేషన్ ఆఫ్ ఫండ్స్ బడ్జెట్ అప్రూవల్ ప్రకారం వెళ్ళాలి కానీ వీళ్ళు ఏం చేశారు ముందుగానే బ్యాంక్ వెళ్తుందంట వాళ్ళ ఈఎంఐ డబ్బులు తీసుకున్న తర్వాత గవర్నమెంట్ వస్తుంది దట్ ఈస్ వన్ వైలేషన్ రెండో వైలేషన్ ఏంటంటే స్టిల్ ఆ డబ్బులు రాకపోతే నెక్స్ట్ మా పరిస్థితి మళ్ళీ బ్యాంకర్ అడిగితే దానికి పెట్టింది ఏంటంటే సార్వభౌమాధికారాన్ని మేము వదులుకుంటున్నాము అంటే మీరు ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు మేము కట్టకపోతే గవర్నమెంట్లను మరి ఎవరిని అరెస్ట్ చేయాలని అడిగితే దానికి పెట్టింది ఏంటంటే మిస్టర్ విశ్వభూషణ్ హరిచంద విశ్వభూషణ్ హరిచంద్ర ఆయన పేరు పెట్టి ఆయన అడ్రస్ ఇచ్చారు ఈయనకు నోటీస్ ఇచ్చుకోండి నేను ఎత్తపోండిని అదే దాని అగ్రిమెంట్ మీనింగు మేబీ నా లాంగ్వేజ్ ఎత్తపోవడం అనేది ఫ్లింతి ఉండొచ్చు ఇట్ మే నాట్ గుడ్ ఐ కెనాట్ యూజ్ కోర్స్ బట్ దాని మీనింగ్ అదే కదా డైరెక్ట్గా వారి పేరు పెట్టి వాళ్ళు అడ్రస్ ఇచ్చారు ఈయనకు నోటీస్ ఇవ్వండి మేము కట్టకపోతే వారిని పిక్ చేయండి ఈ రెండు అబ్జెక్షన్ ఇది ఎంతవరకు కరెక్ట్ పోనీ ఇది ఏమైనా ప్రాక్టీస్ ఉందా అంటే ఒక అబ్ అభ్యంతరం లేదు ఎక్కడ నుండి ఫస్ట్ టైం ఇట్స్ కైండ్ పోనీ తెచ్చిన అసలు భారత రాజ్యాంగం గవర్నర్లకి రాష్ట్రపతికి రక్షణ కల్పించిందండి ఇది తర్వాత ఇంకొక ట్విస్ట్ మూర్తి గారు మీకు అందుకే మీకు గుర్తుంటుంది అయోధ్య వివాదాస్పద స్థలాన్ని కోలగొట్టినప్పుడు కళ్యాణ్ సింగ్ అప్పుడు ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ మీద సిబిఐ వ్యవహారాలు విచారణ ఉన్నప్పుడు ఆయన రాజస్థాన్ గవర్నర్గా ఉన్నారు కాబట్టి ఆయన నోటీస్ కూడా ఆయన పదవి దిగిపోయిన తర్వాత కేసులో నోటీస్ దిగాది సావరిటీ సావరణ ఉంది కదా గవర్నర్కి రాష్ట్రపతి జోలికి వెళ్ళకూడదు అది రాజ్యాంగం కల్పించిన రక్షణ రాజ్యాంగం గవర్నర్ కల్పించిన రక్షణ వదులుకుంటున్నానని సంతకం పెట్టారు సో ఫైనల్ జర్ ట్విస్ట్ ఏంటంటే ఆగస్టు ఇరవైలో కంపెనీ పెట్టారు రెండు వేల ఇరవైలో కంపెనీ పెట్టారు ఆగస్టు రెండు వేల ఇరవై నవంబర్లో మూడు ఐదో తేదీ లోన్ తీసుకొచ్చారు అయితే ఇంత పెద్ద డేషన్ ముందు క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేసుకున్న తర్వాత రావాలి అయితే ఇదంతా నవంబర్ ఐదో తేదీ రెండు వేల ఇరవై తెచ్చిన తర్వాత నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవైలో క్యాబినెట్ మీటింగ్ పెట్టి దాంట్లో రాటిఫై చేశారు ఈ మొత్తం ప్రాసెస్ని అది ట్విస్టు ఇంకో ట్విస్ట్ అనే దాంట్లో దాంట్లో బుగ్గనగారు తర్వాత రెండు వేల ఇరవై ఒకటి మన జులైలో ప్రెస్ మీట్ పెట్టి నాకు తెలియదు అది అగ్రిమెంట్లో ఎంటర్ అయినట్టుగా అని కానీ క్యాబినెట్ మీటింగ్లో రాటిఫై చేసిన మీటింగ్ లెటర్ ఉంటుంది కదా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ రాస్తారు కదా దాంట్లో ఎవరెవరు మినిస్టర్స్ పాల్గొన్నారంటే అందులో ఐదో పేరు బుగ్గన గారి పేరు మరి క్యాబినెట్ మీటింగ్లో అతను పైన కూడా తన పేరు పెట్టారా పెట్టినా నాకు తెలియదు అనడా అజెండా చదవలేదా లేదా అబద్ధం చెప్పాడా

ఇప్పుడు రాజ్యాంగ విరుద్ధమైన చట్ట విరుద్ధమైన అగ్రిమెంట్లోకి ఏ ఇద్దరు వ్యక్తులు వాళ్ళు అందులోకి ఎంటర్ అవ్వకూడదు రాజ్యాంగ విరుద్ధమైన చట్ట విరుద్ధమైన అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యి అందులో వైలేషన్ జరిగితే మన ఇద్దరం కోర్టుకు వెళ్ళడం కూడా లేదు అవును మన ఇద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్ కూడా చట్టబద్ధమైనది అయి ఉండాలి ఏదో హెరాయిన్ అమ్ముతాను లేకపోతే డ్రగ్స్ అమ్ముతామని చెప్పి మన ఇద్దరు మాట్లాడుకుని షేర్లో తేడా వస్తే వెళ్తే కుదరదు ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ కుదరవు ఈ రాజ్యాంగ విరుద్ధమైన గవర్నర్కు ఉన్న ఇమ్యూనిటీని కాదని అగ్రిమెంట్లోకి వస్తానంటే బ్యాంకు కూడా సంతకం పెట్టి లోన్ ఎలా ఇచ్చేయని నేను ప్రభుత్వాన్ని అట్లా బ్యాంకర్లు అడుగుతున్నా చిన్న బ్రేక్ తర్వాత వెల్కమ్ బ్యాక్ డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు సో లబ్ధిదారులకి ఇళ్ళిస్తుంటే కోర్టులు అడ్డగించాయి మీ టీడీపీ లీడర్ అనుకుంటా కదా ఎమ్మెల్యే వెలగపూడి వారు వెళ్ళారా దీనివల్ల యా సో తెలుగుదేశం వాళ్ళు వెళ్ళారు లేదా రాజకీయ నాయకులు వెళ్ళారు కోర్టులు అడ్డగించాయి పేదల పక్షాన ఇళ్ళిస్తుంటే అనేది అడ్డగించారని ప్రచారం చేస్తున్నారు అది కరెక్ట్ కాదు వాస్తవంగా కోర్టు పేదల పక్షాన్ని నిలబడి సెంటర్ స్థలం కాదు మరింత ఎక్కువ స్థలంలో కట్టించండి అని చెప్పింది అనేది జీవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో మీరేమంటారు ప్రతిదానికి జీవి రెడ్డి గారు చెప్పింది అక్షర సాక్ష్యం అని అంటే చాలా మందికి ఒక అపోహ కలిగించే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మేమేమో మీకు ఇల్లు కట్టేయాలనుకున్నాం మీకు సేవలు చేయాలనుకుంటున్నాం తెలుగుదేశం వాళ్ళు లేదా ఇతర ప్రతి ప్రతిపక్ష నాయకులు కోర్టులకు వెళ్తున్నారు కోర్టులలో స్టేలు చేస్తున్నారు ఆపేస్తున్నారని అపోహలు సృష్టిస్తున్నారు ఇక్కడ కోర్టు కూడా ఆపే మనం లేదు అసౌకర్యంగా పూర్తిగా ఇవ్వండి మంచిగా వాళ్ళ ఆత్మ గౌరవంతో అదే అదే బతకడానికి ఏం కావాలో అది చేయమంటున్నారు అంటే ఇప్పుడు మనం ఇందాక ఆయన జీవిరెడ్డి గారు చెప్పి జీవన ప్రమాణాలు పెరిగాయి పాత రోజుల్లో పల్లెల్లో గుడిసెల్లో ఉన్న వాళ్ళు కూడా గాలి వెలుతురు వచ్చేది ఆ రోజుల్లో ఇంత పరిస్థితి లేదు అవి అవసరం లేని పరిస్థితులు ఉండేవి ఇప్పుడు అలా కాదండి అక్కడే అన్ని చెయ్యాలి రేపు ఆ స్లమ్ ఏరియా లాగా తయారైతే అది నీళ్ళు ఎక్కడ పోవాలి మరుగు ఎక్కడ పోవాలి అసలు ఏమీ లేని పరిస్థితుల్లో ఇల్లు కట్టడం తప్పు మీరు కట్టేటప్పుడు ఇవన్నీ కూడా అంటే ఈ ఒక ఇంజనీరు ఒక ఇల్లు కట్టాలంటే స్పెసిఫికేషన్ చూసి దాన్ని అన్ని విధంగా లివింగ్ అంటే నివసించడానికి నివాస యోగ్యంగా ఉండేట్టుగా ప్రతి గదిని చూస్తారండి ప్రతి గదిలో మనం అంతా ఇల్లు కట్టినా నాలుగు గదులు కట్టుకున్నా మూడు గదులు కట్టుకున్నా ఆ గదిలో గాలి వెలుతురు సరిపోతుందా మినిమం పది అడుగులకు పది అడుగులు వెడల్పు ఉంటుందా దీనికి వెలుతురు ఇవన్నీ చూస్తారు అలా కాకుండా నేను ఇల్లు కట్టేస్తాను షెడ్లు లాగా గోడౌన్ లాగా అంటే కుదరదండి జైలు గదులు లాగా ఏదో కట్టేసి అందులో జనాలు తోసేసి మేము ఇన్ని వేల మందికి ఇల్లు ఇచ్చామని చెప్పుకొని ఆ డబ్బునంతా కూడా దుర్వినియోగం చేసి పాడు చేయడాన్ని కోర్టు ప్రశ్నించింది తప్ప అడ్డుకున్నది తప్ప పేద ప్రజలకు సేవ చేయొద్దని చెప్పలేదు ఇంకా మంచి సౌలభ్యం సౌకర్యం ఉండే విధంగా ఇల్లు కట్టేయమన్నది దాని భావం కాబట్టి కోర్టుకి ఎవరు వెళ్ళినా తెలుగుదేశం వెళ్ళినా జనసేన వెళ్ళినా కాంగ్రెస్ అయినా బీజేపీ ఎవరు వెళ్ళినా ప్రజల సంక్షేమం కోసం వాళ్ళ సుఖము సౌకర్యాల కోసం వెళ్తున్నారు తప్ప ఆ సంక్షేమాన్ని అడ్డుకోవడానికో వాళ్ళకి హక్కుల్ని భంగం కలిగించడానికో వెళ్ళడం లేదండి కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా ఓహో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మనల్ని ఏమాతున్నారు మభ్య పెడుతున్నారు మసిబుసి మారేడుకాయ చేస్తున్నారు ఈ ప్రతిపక్షాలు లేకపోతే మనం మరింత సంక్లిష్టమైన పరిస్థితుల్లో పడాల్సి వచ్చేది వీళ్ళు మనల్ని ఆదుకుంటున్నారు అనే సానుకూలమైన భావాలు వాళ్ళు రావాలని అలాగే మీరు ఇందాక అంటున్నారు అప్పులకి గవర్నర్ బెడ్మెంట్ నాకు ఒక చిన్న ఇది ధర్మ సందేహాలు వస్తున్నాయి మనం మహాభారతంలో ద్రౌపది గారు నిండు సభలు అడుగుతారు తన్నోడి నన్నుడినా నన్నోడి తన్నోడి అని చాలా సంక్లిష్టమైన తార్కికమైన ప్రశ్నని అలా జగన్మోహన్ రెడ్డి గారు ఈ అధికారాన్ని కూడా ఓడించే ప్రయత్నం చేస్తారు ఇతనికి గవర్నర్ ని హామీ పెట్టే అధికారం ఈయనకి ఎవరిచ్చారు ఈయన పరిపాలననే చూసేది గవర్నర్ అయితే గవర్నర్ గారిని హామీ పెట్టే అధికారం ఈయనకి ఇచ్చారు అలాంటి చట్ట విరుద్ధమైన అధికారాన్ని ఒప్పుకొని బ్యాంకులు ఎలా అగ్రిమెంట్ చేశాయండి ఈయన ఎవరినైనా పెడతాను ఈయన భస్మాసుడు లాంటి వాడు భస్మాసుడికి దేవుడు వరం ఇస్తే అది వరం పనిచేస్తారా లేదని దేవుళ్ళ మీదనే చేయి పెట్టడానికి వెళ్ళాడు అలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మీద చేయి పెడతారు గవర్నర్ గారి మీద చేయి పెడతారు అవసరం అందితే ప్రధానమంత్రి గారి మీద కూడా పెట్టదు అది అందలేదు కాబట్టి వదిలేశారు ఇలా భస్మాసుడి గుణం ఉన్న ఇతన్ని కట్టడి చేయాల్సిన అవసరము చాలా ఉందండి ఇప్పుడు మన కోర్టులు అన్నవి లేకపోయి ఉంటే హైకోర్టు సుప్రీం కోర్టు లేకుండా అంటే జ్యుడిషియరీ అన్న వ్యవస్థే మన దేశంలో లేకపోయింటే జగన్మోహన్ రెడ్డి గారు విచ్చలివిడిగా దోచుకునేవారని కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలి ప్రజల సౌలభ్యం కోసం సౌకర్యాల కోసం మేము కోర్టులకు వెళ్తున్నాం తప్ప వాళ్ళ నోరు కొట్టడానికి కాదు ఈ నోరు కొట్టే జగన్మోహన్ రెడ్డి గారి నోరు పోయడానికి కోర్టులకు వెళ్తున్నామన్న విషయం ప్రజలు గ్రహిస్తే మంచిదని మా విజ్ఞప్తి ఇదివరకు మన జీవి చెప్పినట్టుగా ఇదివరకు ఇంద్రమ్ము కూడా తక్కువ స్థలంలోనే ఇల్లు ఇచ్చింది కదా అంటే జీవన ప్రమాణాలు పెరుగుతూ రావడమే కాదు జాతీయంగా అంతర్జాతీయంగా అనేక రూల్స్ వచ్చినాయి నిబంధనలు వచ్చినాయి బహిరంగ విసర్జనలు అనేటటువంటిది మొత్తం తీసేశారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మురికివాడల నిర్మూలన పథకం ఐక్యరాజ్య సమితి పెద్ద స్కీమ్ పెట్టింది దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా మురికివాడలు ఉండొద్దు సో వాటిని మంచి మంచి ఇళ్ళు కట్టుకోవాలి పేదలు కూడా ధనవంతులు ఉన్న ఇళ్ళలాంటి ప్రమాణాలతో ఉండాలి అనేది అంతర్జాతీయంగా వస్తున్న పథకాలు మార్పులు అవునండి చిన్న చిన్న మురికివాడలు ఉండకూడదు మనకి సికింద్రాబాద్ దగ్గర అడ్డగొట్ట చూసేవాళ్ళం కదా ఏషియాలో అతిపెద్ద మురికివాడ అనేవారు స్లమ్ ఇప్పుడు స్లమ్లు తీసేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా అదేవిధంగా హెల్త్ ఇష్యూస్ కూడా ఇప్పుడు మన స్వచ్ఛ భారత్ ఇవన్నీ ఏంటి బహిరంగ విసర్జనలు వద్దని కదా ఇళ్లలోనే మరుగుదొడ్లు కదా అందుకని ఇవన్నీ మార్పులు వస్తాయి యా ఖచ్చితంగా అవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకున్నారు గారు దాని దానికి సంబంధించిన కూడా డిస్కషన్ మన ఆర్డర్లో కూడా ఇవ్వటం జరిగింది స్లమ్స్ అండ్ ఇన్ఫార్మల్ సెటిల్మెంట్స్ ఆఫ్ అండ్ హౌస్ మైగ్రెంట్స్ రెఫ్యూజీస్ అండ్ ఇంటర్నల్లీ డిస్ప్లేస్డ్ పర్సన్స్ మోర్ పీపుల్ ఆర్ ఆన్ ది మూ నౌ దెన్ ఎవర్ బిఫోర్ అంటే అది కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవడం జరిగింది అంటే ఎబోవ్ ఆల్ ఏంటంటే గారు దిర్ ఆర్ టూ థింగ్స్ దట్ ది గవర్నమెంట్ ఆఫ్ ది డే హ్యాస్ టు అండర్స్టాండ్ ఒకటి మీరు ఇల్లు ఇవ్వాలనుకుంటున్నారా ఇల్లు ఇవ్వాలనుకున్నప్పుడు నేను సరే సరే నేను ఒకరికి ఇల్లు ఇవ్వాలనుకుంటున్నాను ఇవ్వాలనుకున్నప్పుడు అక్కడ సదుపాయాలు అన్నీ ఉన్నాయా లేదా చూసి కట్టేయాలి అదే కాదండి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందా డ్రైనేజ్ ప్రాపర్ గా ఇప్పుడు క్లస్టర్ ఆఫ్ హౌసెస్ కడుతున్నారు మీరే ఒక ఇల్లు కట్టట్లా క్లస్టర్ ఆఫ్ హౌసెస్ కడుతున్నారు అది కూడా ఒక సెంటర్ వన్ అండ్ హాఫ్ సెంట్ కడుతున్నారు అట్లాంటి సిచ్యువేషన్ లో ఖచ్చితంగా ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది ఎలక్ట్రిసిటీ ఎలా ఉంది లేదా ఫర్దర్ గా అక్కడ నుంచి వాటర్ అవుట్ ఇన్లెట్ ఏంటి అవుట్లెట్ ఏంటి ఇవన్నీ చూసుకోకుండా సో జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ అంటే మేబీ ఫర్ ఫర్ ద రీజన్స్ బెటర్ ది గవర్నమెంట్ ఆఫ్ ది డే సో ఆ విధంగా ఇవ్వటం అనుకుంటే కోర్టు తప్పుబట్టింది హండ్రెడ్ పర్సెంట్ తప్పు పట్టింది అదే కాకుండా కోర్టు పట్టింది ఏంటంటే ఇది ఒక వర్గానికనో లేదా వాళ్ళ దీనికోసమనో ఓటు దీనికోసమనో లేదు ఒక దీనికనో దాన్ని కన్ఫైన్ చేయడానికి కూడా కోర్టు హండ్రెడ్ పర్సెంట్ తప్పు పట్టిందండి ఇప్పుడు ఇదంతా మనం పక్కన పెడితే అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ పూర్తి గారు ఐదేళ్ల తర్వాత నువ్వు దీన్ని నమ్మేసుకోవచ్చు అంటే వాట్ డస్ ఇట్ మీన్ ఇప్పుడు పర్సనల్ ఎక్సిజెన్సీ అంటే ఇప్పుడు ఎవరైతే ఈ హౌసెస్లో ఉంటున్నారో ఎవరైతే హౌసెస్లో ఉండాలని వాళ్ళ 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 పర్పస్ కోసం ఏదైతే హౌసెస్ బిల్డ్ అవుతున్నాయో వాళ్ళ ఖచ్చితంగా పర్సనల్ ఎక్సిజెన్సీస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయండి అంటే అవసరాలు పర్సనల్గా వాళ్ళకి వచ్చే అవసరాలు ఖచ్చితంగా ఉంటాయి అట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళ అవసరాన్ని అవసరానికి ఇల్లు అమ్మేసుకోమని నువ్వే చెబుతూ నీకు ఎప్పుడు జీవితంలో నీకు ఎప్పుడు అని చెప్తే అంటే అది అంటే ఇది అర్థం కాంట్రడిక్షన్ కాంట్రడిక్షన్ కాదు నువ్వు ఇల్లు ఇవ్వాలనుకుంటూ నువ్వు ఇల్లు అమ్మేసుకోవని చెబుతూ మళ్ళీ ఏ గవర్నమెంట్ ఇవ్వడానికి వీలు లేదంటూ అంటే ఏంది ఇది నాకు అర్థం కావట్లేదు అసలు బేసికలీ అంటే ద పాయింట్ ఈస్ నేను లాస్ట్ టైం కూడా ఒక రెండు సార్లు మన షోలో కూడా చెప్పాను మూర్తి గారు ది గవర్నమెంట్ ఆఫ్ ది డే ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ కన్సిస్టెంట్లీ ఇన్కన్సిస్టెంట్ అండ్ ఇట్ కమ్స్ టు ఫ్రేమింగ్ లాస్ సో లాస్ ఫ్రేమ్ చేయడం వాళ్ళు కన్సిస్టెంట్లీ ఇకన్సిస్టెంట్ గా ఉన్నారు సో దానివల్ల ఏమవుతుందంటే కోర్ట్స్ నుంచి మొట్టికాయలు పడుతున్నాయి ఇప్పటికైనా వాళ్ళు అర్థం చేసుకోవాలి అలాగే సావరీన్ గ్యారంటీ గవర్నర్ సావరిన్ గ్యారంటీని తాకటానికి వీళ్ళెవరండి నాకు అర్థం కాదు ఒక నేను అది ఇంకా పర్టికులర్గ్రిమెంట్ నాకు ఆ సీన్ అది ఇందాకే వచ్చింది సో ఆ అగ్రిమెంట్ కంప్లీట్గా చదవలేదు బట్ వాట్ ఎవర్ ఈస్ ద డిస్కషన్ దట్ ఇస్ హ్యాపీంగ్ అండ్ ఆల్సో మీడియాలో కూడా రిపోర్ట్స్ హిందూ న్యూస్ పేపర్ వాటిలో రిపోర్ట్స్ కూడా చదవడం జరిగింది దాని ప్రకారంగా రాజ్యాంగంలోని అధికారంలో మూడు వందల అరవై ఒకటి క్లియర్గా గవర్నర్కి ఒక ఇమ్యూనిటీని ప్రొవైడ్ చేసింది దాన్ని వేవ్ ఆఫ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ ద్వారా కుదరదు ఒక అగ్రిమెంట్ మీరు ఒక బ్యాంక్స్తో చేసుకుందా ఇంకో చేసుకుందాం రేపు ఆ బ్యాంకులు ఏ విధంగా ఒప్పుకున్నాయి అనేది రేపు జాగ్రత్తగా కాన్సిక్వెన్సెస్ బ్యాంక్స్ మీద కూడా మరి కాన్సిక్వెన్సెస్ వాటి మీద కూడా పడతాయి కదా సో ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ క్లియర్లీ స్టేటెడ్ గవర్నర్కి సంబంధించిన ఇమ్యూనిటీకి సంబంధించి క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆయన మీద ఇన్స్టిట్యూట్ చేయడానికి వీలేదని క్లియర్గా త్రీ సిక్స్టీ వన్ చెప్తుంది ప్రొటెక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్ అండ్ రాజ్ ప్రముఖ్స్ సో రాజ్ ప్రముఖస్ అనేది తీసేసిన నో క్రిమినల్ ప్రొసీడింగ్స్ వాట్స్ ఎవర్ షెల్ బి ఇన్స్టిట్యూటర్ కంటిన్యూడ్ అగేన్స్ ది ప్రెసిడెంట్ ఆర్ ది గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ ఇన్ ఎనీ కోర్ట్ డ్యూరింగ్ హిస్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఇప్పుడు పోతే మీరు విశ్వభూషణ్ ఇక జీవి గారు చెప్పినట్టు మీరు విశ్వభూషణ్ హరిచందన్ గారిని ఏమన్నా స్కేప్ గోడ్ చేయాలనుకుంటున్నారా పెద్ద మీరు గవర్నర్ పోస్ట్ కన్ఫైన్ చేశారా లేదా ఇండివిజువల్ ఇండివిజువల్ మీరు అసలు ఎలా కన్ఫైన్ చేస్తారా ఆయనకేం సంబంధం అగ్రిమెంట్లో మీ దగ్గర ఉంది కదా అగ్రిమెంట్లో పదకొండో పేజ్ చూడండి పదకొండో పేజీలో పాయింట్ నెంబర్ త్రీ పాయింట్ వన్ నైన్ పేరా త్రీ పాయింట్ వన్ నైన్ పేజ్ నెంబర్ లెవెన్

అదే అండి వేవర్ ఆఫ్ సవరన్ ఇమ్యూనిటీ అండ్ రీస్టేట్మెంట్ ఆఫ్ క్లెయిమ్స్ అదే కదా ది ఆ గారెంట్ ది గారంటర్ హియర్ బై అన్కండిషనల్ అండ్ రివోకబల్ ఎగ్రీస్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది డెలివరీ ఆఫ్ దిస్ అగ్రిమెంట్ అండ్ గ్యారంటర్స్ పర్ఫార్మెన్స్ ఆఫ్ కంప్లైన్స్ విత్ ఆబ్లిగేషన్ ఎక్స్ప్రెస్ టు బి అజ్యూమ్ బై ఇట్

నా తెలిసి దుషంత్ దావే గారు అదర్ సైడ్ అపేర్ అవుతున్నారు మరి దిస్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ విత్ ది గవర్నమెంట్ ఆఫ్ డే అండి ఇప్పుడు సీనియర్ అపేరింగ్ ఇన్ ద మ్యాటర్ వీ హ్యావ్ నో అబ్జెక్షన్ బట్ సీనియర్ అపేర్ అవుతున్నప్పుడు మీరు ఇలాంటి కాన్స్టిట్యూషనల్లీ అంటైనబుల్ ఎక్సర్సైజెస్ అన్నీ చేస్తూ ఎవరన్నా పిటిషన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే మరి సీనియర్లని డెప్యూట్ చేసి సో మరి వాళ్ళకి మళ్ళా మీరు ఐదు కోట్ల ఇంత ముందు ముకుల్ రాహత్కి గారికి ఇచ్చినట్టు విధంగా వాళ్ళకి ఎక్స్పెండిచర్ ఇప్పుడు బ్యాంకులు అగ్రిమెంట్ ఇన్కరీ చేసుకు డబ్బులు ఇచ్చాయనుకో చట్టం చెల్లిపోటు కాదు కదా అగ్రిమెంట్ అదే సార్ ఇప్పుడు గవర్నర్ కి ఉన్న ఇమ్యూనిటీ లేకుండా చేస్తామని ఇది ఎలా సంతకం పెడతా బ్యాంకర్స్ ఎలా ఒప్పుకున్నారు బ్యాంకర్స్ రేపు డెఫినెట్ గా వాళ్ళు యాక్సెప్ట్ చేయకూడదు మరి ఎందుకు యాక్సెప్ట్ చేశారో తెలియదు రేపు ప్రిసీడింగ్ రేపు కోర్టు నుంచి డెసిషన్ వచ్చిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి దే విల్ బీ హెల్డ్ క్రిమినల్ లైబిలిటీ నో డౌట్ వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత కూడా వాళ్ళ బెనిఫిట్స్ అన్నీ పోతాయి అంత ఈజీ కాదు కదా వాళ్ళు వాళ్ళు కూడా లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి కదా అందులో ఇచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏం ప్రైవేట్ది కూడా కాదు మరి లీగల్ ఒపీనియన్ తీసుకోకుండా వాళ్ళు లీగల్ ఒపీనియన్ బయట ఎస్బీఐ లీడ్ బ్యాంక్ మిగతాది కూడా యూనియన్ బ్యాంకు అన్ని గవర్నమెంటే ఇచ్చింది ప్రైవేట్ ఏం లేదు కన్సార్ట్ ఏంలో అన్ని గవర్నమెంట్ బ్యాంక్సే ఇచ్చింది సో ఇదొకటి సో కంపల్సరీగా వాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి మరి ఎందుకు లీగల్ ఓపీనియన్ బ్యాంకులు తీసుకోలేదు వాళ్ళని ఎవరు మేనేజ్ చేశారు వీళ్ళు ఎలా వెళ్ళి అడిగారు మరి హరిచంద్ర గారికి మన గవర్నర్ గారికి తెలుసో లేదో మరి ఇది వాళ్ళని ఎత్తకపోతారని రేపు ఏమైనా కట్టకపోతే సో దీస్ ఆర్ ద థింగ్స్ ఎందుకు సి ఒకటి మూర్తి గారు ఇది మనం మాట్లాడుకోవడం కామెడీగా ఉండొచ్చు కానీ కొంచెం వినా బట్ ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్ మీరు ఎందుకు ఇంత హైట్ చేసి ఇంత దొంగతనంగా తేవాలి ఎవరి కోసము ఆ పని ఏదో ఆ కష్టం ఏదో నాలుగు కంపెనీలు తెచ్చుకోవడానికి ఏపీకి కష్టపడితే ఎకనామిక్ యాక్టివిటీ పెంచుకోవడానికి కష్టపడితే అంతే లెక్క వస్తుంది మనకి దేశం ఎవరు ప్రాక్టీస్ చేయట్లేదే అందరు రాష్ట్రాలు ఏం చేస్తున్నారు మా రాష్ట్రానికి రండి మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి అని పోటీపడి ఎకనామిక్ యాక్టివిటీ పెంచుకొని తద్వారా ఆదాయం పెంచుకుంటుంటే ఈ కారణం ఏంటి మనకి మన రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి ఎఫ్డీఐలు వస్తే దేశంలో టాప్ గుజరాత్ ఉంటే లాస్ట్ మంది వచ్చిన వచ్చిందా టెన్ పర్సెంట్ రాలేదు మనకి ఎఫ్డీఏల్లో రెండు వేల ఆరు వందల కో డాలర్స్ వాళ్ళకు వస్తే మనకు ఆరు వందల అరవై కోట్ డాలర్స్ కూడా రాలేదు మనకి బిలియన్ డాలర్స్ చూసుకోవాలి కదా ఎందు గవర్నమెంట్ అంటే మీరు ఎక్స్ కస్టోడియన్గా ఉన్నప్పుడు మీ టైం వేస్ట్ చేయడం కదా ప్రజల టైంని కూడా వేస్ట్ చేస్తారు ఐదేళ్ళు మాకు ఇచ్చారు కొంతమంది ఆర్గ్యుమెంట్ అంటే ఎలా ఉంటుందంటే ఓడిస్తారు కదా ఐదు ఏళ్ళ తర్వాత బట్ ఓడిస్తారు అది వేరే విషయం కానీ మీరు వేస్టేజ్ వేస్తే వృధా చేస్తున్న సమయం కానీ ఇలాంటి పనుల వల్ల ఏమవుతుంది భవిష్యత్తులో రాష్ట్రం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తుంది అది దృష్టిలో పెట్టుకోవాలి కదా మమ్మల్ని ఓడిస్తారు మీరు ఓడిస్తారు ఇంటికి పోతారు బట్ వాట్ అబౌట్ జరిగిన నష్టాన్ని ఎవరు రేపు పొలిటీషియన్స్ నుంచి పికప్ చేయలేము కదా మనము గెలుస్తారా ఓడతారా పక్కన పెట్టడం వేరే మూర్తి గారు మనము ఒకసారి ఆ వెళ్ళిన తర్వాత వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ స్టేట్ ఇంట్రెస్ట్ ఎనీథింగ్ లీగల్ డ్యూటీ టెలిజెన్స్ ఉండాలి కదా ప్రతి నిర్ణయం ఇప్పుడు కాంట్రాడిక్ట్గా స్కూలు ఏది యూనివ కాలేజీలకు ఫీజులకు సంబంధించి కాలేజీ ఏమో తల్లిదండ్రులు అడగకూడదంట వీళ్ళు ఏమో తల్లిదండ్రులు డబ్బులు ఇస్తారు తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చేసి మీరు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు ఒక జీవో ఇస్తారు మేమే మిమ్మల్ని అడగ మా లెక్క అంటారు కాలేజీలో ఫీజు కట్టకపోతే కాలేజీలు ఏమో తల్లిదండ్రులు డబ్బులు అడగకూడదంట ఎందుకు కట్టలేదని అడ్మిషన్స్ క్యాన్సిల్ చేయకూడదంట అని ఇంకొక జీవో ఇస్తారు ఇంక ఇప్పుడు కాలేజీలో పేరెంట్స్ కొట్టుకోవాలా సరే ఫైనల్గా ఆ జీవోను కొట్టేసింది కొట్టేస్తే కోర్టులు చూసావా మేము తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అంటారు అదేవిధంగా తిరుమల బోర్డులు మీకు చట్టం ఏమో ఇరవై మంది కంటే దాటకూడదని చదువుతుంటే మీరు ఇరవై మందిని ఒకవేళ నిజంగా మీరు చేయాలనుకుంటే ఆ చట్టాన్ని అమెండ్మెంట్ చేయండి చేయకుండా మీరు నిర్ణయం తీసుకుంటారు కోర్టు కొట్టేస్తుంది కోర్టు కొట్టా కానీ చూసావా కోర్టు కొట్టేసినట్టు మీ చేతిలో ఉన్న చట్టాన్ని మీరు అమెండ్ చేసుకోవచ్చు లేదా ఒక ఆర్డినెన్స్ ఇవ్వచ్చు అది చేరి చేయరు చేసేస్తారు అదే విధంగా ఇది కూడా అదేదో మార్కెటింగ్ కంపెనీలు చుక్క పెట్టి సరసలు వర్తిస్తాయన్నట్టు చేసే పనులన్నీ కూడా పేదలకు ఎన్న పథకాల్లో ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని బ్రహ్మాండంగా యాడ్స్ ఇచ్చారు మరి కోర్టుకు పోయేట్లేక మరి అవన్నీ ఉంటే కోర్టు మీరు చెప్పిన యాడ్స్లో ఇచ్చిన ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా నిజంగా అదే ఉన్నట్టయితే ఈరోజు కోర్టు నిలుపు నిలుపుదల చేయమని చెప్పదు కదా అంటే బయటకి చెప్పేది ఒకటి కోర్టు గట్టి కడిగేట్లేక వేరే సమాచారం ఇస్తున్నారు కోర్టులు ఎంటర్ఫేర్ అని మళ్ళీ గోల పెడతారు దీని ద్వారా ఏమవుతుంది పెట్టిన టైము మనీ రెండు వృధా అవుతుంది ఇది ఎవరిది ప్రజల డబ్బు ఎందుకు వృధా చేయటము ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ప్రాపర్ లీగల్ ఒపీనియన్ తీసుకోండి యావే అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉండ్రు బయట క్రోర్స్ పెట్టి కేసు గెలిపించుకోవడం కోసం లేదా కేసు కోర్టులు వేయడం కోసం క్రోర్స్ రూపీస్ ఇచ్చినప్పుడు దాంట్లో పదే వంతు లేగల ఒపీనియన్ కాదు మూర్తి గారు తీసుకుంటే ఒకవేళ ఎస్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్యానలిస్టులందరూ కూడా ఇది చర్చ మరింత తాజా పిల్లలు మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్ టీవీ ఫైవ్